నమస్తే అర్చనా గారు నమస్తే గారు మేడం కొత్తగా జాబ్కి జాయిన్ అయిన వాళ్ళే కానివ్వండి లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళే కానివ్వండి జాబ్ ఎంత ఇంపార్టెంట్ దాంతోపాటు మన వ్యక్తిత్వం కూడా అంతే ఇంపార్టెంట్ మన వ్యక్తిత్వాన్ని బట్టే కొన్ని కొన్నిసార్లు కొన్ని మనం అచీవ్ చేయడానికి ప్రాసెస్ ఈజీ అవుతుంది చాలాసార్లు మన బిహేవియర్ అక్కడ మ్యాటర్ అవుతూ ఉంటుంది కంపెనీస్లో అయితే మరి ఒక మనిషి క్వాలిటీస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొంచెం వాళ్ళు ముందుగా స్టెప్ వేయాలన్నా వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు అండ్ అట్రాక్షన్ వాళ్ళకి ఎంతవరకు వర్క్ అవుతుంది అంటారుషా గారు మీరు అన్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా పాజిటివ్గా అనుకున్నాం అనుకోండి అదన్నీ పాజిటివ్గా జరుగుతూ వెళ్తాయి మన నెగిటివ్ థాట్ ఇచ్చామనుకోండి అక్కడ ఒక్క నెగిటివ్ థాట్కి చైన్ ఆఫ్ రియాక్షన్ లాగా ప్రతి ఒక్కటి నెగిటివ్ నెగిటివ్గా జరిగి లాస్ట్కి రిజల్ట్ కూడా నెగిటివ్గానే వస్తుంది అండ్ ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మితే గనక అంటే దానిపైన మనకి ఒక మంచి నమ్మకం బిలీఫ్ ఉంటే గనక డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్క్ అవుతుంది అంటే ఏ విధంగా అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకవేళ పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి అంటే మన ప్లాన్ మన యాక్షన్ కూడా డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది కదా సో ఒకవేళ దీన్ని బిలీవ్ చేస్తే నిజంగా మన లైఫ్లో మిరకల్స్ జరుగుతాయి అంటే యూజువల్గా వర్క్షాప్స్లో ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక వర్క్షాప్కి అటెండ్ అయ్యాను అయితే అక్కడ మా మెంటర్ ఏంటి అంటే ఒక లైన్ డ్రా చేశారు డ్రా చేసి ఇది టచ్ చేయకుండా ఇరేజ్ చేయకుండా దాన్ని చిన్నగా చేయాలి అని చెప్పారు ఎలా వీలవుతుంది అసలు మాకు అర్థం కాలేదు ఎలా ఎలా అని ఆలోచించుకుంటే ఓకే అని చెప్పేసి సరే చెప్పారు అంటే దాన్ని టచ్ చేయకుండా ఇరేజ్ చేయకుండా ఇంకో లైన్ పక్కనే గీసారనమాట చిన్న లైన్ అంటే టచ్ చేయకుండా చిన్నగా చేయాల లైన్ని సో పక్కనే గీసారు మేము ఎలా ఆలోచిస్తున్నామంటే దాన్ని ఇరేజ్ చేస్తే చిన్నగా అవుతుందా ఏ విధంగా చిన్నగా అవుతుంది అని ఆలోచిస్తున్నాం పక్కన చిన్న లైన్ గీసేస్తే ఇది పెద్ద లైన్ అయిపోయింది పక్కన చిన్న లైన్ అయింది అంటే ఇది మన లైఫ్కి ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట అంటే ఈ ఏదైతే పెద్ద లైన్ ఉందో అవి మన గోల్స్ మన టార్గెట్స్ మన లైఫ్లో స్పెసిఫిక్గా మన గోల్ సెట్ చేసుకోవాలి కదా అండ్ దాంట్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఛాలెంజెస్ ఉంటాయి సో అవి చిన్న లైన్గా మనము అనుకోవాలి ఎందుకంటే ప్రాబ్లమ్సే ఎక్కువ అని ఫీల్ అయితే మనం టార్గెట్ రీచ్ అవుతామా అవ్వలేం కదా పెద్ద టార్గెట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాంట్లో ఛాలెంజెస్ వస్తాయి అవి చిన్నగా ఉండే విధంగా మనం సెట్ చేసుకోవాలి అంటే ప్రాబ్లం ఇక్కడ సొల్యూషన్ ఉంది అంటే ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లమ్కి డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంటేనే నిజంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో అసలు ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని మనం అనుకోవడానికి లేదనమాట డెఫినెట్గా దానికి సొల్యూషన్ ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి నిజంగా కరెక్ట్ టైంకి మనకు ఐడియాస్ ఎలా వస్తాయి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఇస్తుంది కరెక్ట్ టైంకి ఐడియాస్ అది ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అవుతామో అప్పుడు అంటే సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎప్పుడు పని చెప్పాలి దాన్ని లేజీగా చేసే మనము లేజీగా ఉంటాం మన మైండ్ని కూడా లేజీగానే ఉంచుతాం ఎప్పుడు వర్క్ చెప్పాలి ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మనం ఆ ప్రాబ్లమ్ని మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పి పడుకోవాలి కానీ రోజు మనం ఏం చేస్తాం ఏ వర్క్ ఇవ్వకుండా పడుకుంటాం కదా సో డెఫినెట్గా అంటే ఒకవేళ చాలా వరకు నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్కి నాకు సొల్యూషన్ రావట్లేదు అనే విధంగా ఆలోచించుకుంటూ పడుకుంటారు నెగిటివ్గా సో మనకి సొల్యూషన్ ఒక్కొక్కసారి కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు మనం ఏం చేయాలి సబ్కాన్షియస్ మైండ్ని నిజంగా ఫ్రెండ్గా చేసుకోవాలి మనం మెడిటేట్ చేయాలి డైలీ ఒక టెన్ మినిట్స్ అయినా కూడా అలా చేసామనుకోండి మన మైండ్ కామ్ అవుతుంది నంబర్ ఆఫ్ థాట్స్ అనేవి ఉండవు ఏదైతే క్వశ్చన్ మనం అడిగామో కరెక్ట్ క్వశ్చన్ సబ్కాన్షియస్ మైండ్ వరకు వెళ్తుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి మనం మార్నింగ్ లేస్తాం కదా అప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఐడియాస్ రూపంలో మనకు వస్తాయి అనమాట థాట్స్ సో డెఫినెట్గా వాటిని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాలి అంటే ఫ్లాషెస్ ఆఫ్ ఐడియాస్ అని అంటారు సో డెఫినెట్గా మనం ఎప్పుడు కూడా రాసుకోవాలి ఏదైనా ఐడియా వస్తే ఎందుకంటే మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా సో ఐడియా అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అనమాట సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది మనకు ఐడియాస్ సో అవి మనం ఐడెంటిఫై చేయాలి కరెక్టా లేదా అని చెప్పేసి సో డెఫినెట్గా ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చిన్నగా చూడగలిగితే ఏదైనా మనం సాల్వ్ చేయగలుగుతాం ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం ఏ జాబ్ చేసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనం త్రీ పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి అవి ఏంటి అంటే ఒకటి డిసిప్లిన్ అంటే మనం చేస్తున్న వర్క్ పట్ల డెఫినెట్గా డిసిప్లిన్ ఉండాలి చాలా వరకు అందరూ ఈ తర్వాత చేద్దాంలే అప్పుడు చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు కదా సో డెఫినెట్గా ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే లేజినెస్ అనేది ఉండొద్దు డెఫినెట్గా ఒక పనికి మనం కమిట్ అయ్యాము అంటే డిసిప్లిన్ అనేది ఉండాలి డెఫినెట్గా అండ్ దానికి హానెస్టీ అంటే నిజాయితీగా మనం చేయగలగాలి ఇన్ కేస్ మనం చెయ్యలేకపోతే మన హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా చెప్పాలి ముందే ఇన్ఫార్మ్ చేయాలి ఒక్కోసారి మనం ఇన్ఫార్మ్ చేయకుండా ఓకే తర్వాత చూసుకుందాం అంటే కొంచెం రెక్లెస్గా కూడా ఉంటారు కదా అట్లా కాకుండా మనకి అజైన్ చేసిన వర్క్ కరెక్ట్ అవుతుందా లేదా ఇన్ కేస్ ఏమన్నా వర్క్ వచ్చి చేయలేకపోతే మనం హానెస్టీగా చెప్పాలి ఇది అవ్వట్లేదు ఏమైనా చేంజెస్ తీసుకొద్దామా అనే డిస్కషన్ పెట్టాలి అండ్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా మన టీమ్ మెంబర్స్ వాళ్ళే వీళ్ళు ఉంటారు సో అలా కాకుండా ఒకవేళ రాంగ్ అయితే నిజంగా మనం టీం లీడ్లో ఉన్నామనుకోండి ఒకవేళ మెంబర్స్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే మన పైన మనం రెస్పాన్సిబిలిటీ వేసుకోవాలి మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కరెక్ట్గా నేను వర్క్ అసైన్ చేయలేదు నేను చెప్తాను అని చెప్పేసి మనమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్ఫామ్ చేయాలి మన హయ్యర్ అఫీషియల్స్కి సో ఆ విధంగా హానెస్టీ అనేది కూడా డెఫినెట్గా ఉండాలి అప్పుడే మన టీం మెంబర్స్ కూడా మనల్ని బిలీవ్ చేస్తారు కదా సో డెఫినెట్గా వర్క్ చేయాల్సిందే కరెక్ట్ టైంకి అనే ఫీల్ వాళ్ళలో కూడా వస్తుంది మనం చేసే పని పట్ల అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి మనం ఎప్పుడైతే హానెస్టీగా ఉంటామో మన మెంబర్స్ కూడా మనకి హానెస్టీగా ఉంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అండ్ వర్క్కి కూడా రెస్పెక్ట్ ఇస్తారు సో డెఫినెట్గా మనకు ఉండాల్సింది డిసిప్లిన్ హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ త్రీ ఉంటే గనక ఏ ఫీల్డ్లోనా కానివ్వండి ఉషా గారు మనం జాబ్ చేసే ప్లేస్ దగ్గర అయినా బిజినెస్ వర్క్ ప్లేస్లో అయినా కూడా ఈవెన్ మనం ఇంట్లో కూడా ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా లేడీస్ అన్ని పనులు చెప్తూ ఉంటారు చేయిస్తూ ఉంటారు అంటే ఓన్ బిజినెస్ ఉన్నా కూడా బొటీక్ లాంటిది బ్యూటీ పార్లర్ లాంటిది ఉంటుంది కదా అంటే వాళ్ళకి మెంబర్స్ ఉన్నా కూడా కరెక్ట్గా వాళ్ళకి వర్క్ అసైన్ చేయగలుగుతాం అదేవిధంగా వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే చేయాలో అవి చేస్తూ ఉంటారు అంటే మనకు ఎక్కువ వర్క్ ఉండదు ఇవన్నీ పారామీటర్స్ మనం ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఎందుకంటే మన అడుగు నడుస్తారు కదా ఒకవేళ ఆ డిసిప్లిన్ మనకే లేదనుకోండి ఆ మేడం అంతే లే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో డెఫినెట్గా మనల్ని ఫాలో అవ్వాలి కరెక్ట్గా చేయాలి అంటే మనము ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి వాళ్ళకి సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎక్కడైనా కూడా మీరు చెప్పిన ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎంప్లాయ్కి అవి అవసరం అండ్ అవి చాలా మ్యాటర్ కూడా అవుతూ ఉంటాయి మనకి మేడం చాలామంది స్టూడెంట్స్కే కానివ్వండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే కానివ్వండి చాలా మనీ మీద కూడా మనం కొన్ని అఫర్మేషన్స్ మీరు చెప్పడం జరిగింది సో వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని డౌట్లు వాళ్ళ కొన్ని చాలామంది డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది కొన్ని క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారు మరి వాళ్ళ కోసం ప్రత్యేకించి క్లాసెస్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా యా డెఫినెట్గా మన క్లాసెస్ జరుగుతున్నాయి ఉషా గారు అంటే అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి విజువలైజేషన్ ఎలా చేయాలి సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకొని మనీ ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మధ్య స్టూడెంట్స్ ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలి అనేది కూడా అడుగుతున్నారు అంటే నిజంగా వాళ్ళ కోసం చాలా సింపుల్గా అంటే అఫర్మేషన్స్ అంటే చాలా కష్టంగా ఉంటాయేమో అనే ఫీల్ కూడా వస్తుంది అంటే చా నిజంగా చాలా సింపుల్గా ఎవరన్నా కానివ్వండి జాబ్ వాళ్ళన్నా బిజినెస్ వాళ్ళన్నా కూడా ఈ అఫర్మేషన్స్ ఎలా యూస్ చేయాలి అంటే అయ్యో నాకు అఫర్మేషన్స్ చెయ్య రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సింపుల్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే కావాలో ఓన్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు ఉషా గారు అంటే సపోజ్ వర్క్ ప్లేస్లో మనం ఎక్సెల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అంటే నేను చాలా అద్భుతంగా జాబ్ చేస్తున్నాను నా వర్క్ అంతా నా ఎఫర్ట్స్ అన్నీ కరెక్ట్గా నేను పెడుతున్నాను మా బాస్ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఇది కంప్లీట్ చేయగలుగుతున్నాను వర్క్ అని పాజిటివ్గా అనుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అయ్యో ఈ వర్క్ అవ్వదేమో అనే విధంగా కాకుండా డెఫినెట్గా ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో అప్పటి వరకు నేను కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ముందే చేసేస్తాను అనే అఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి కానీ ఎక్కువ మటుకి మనము పనే అవ్వాలి బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం అవుతుందో అవ్వదో అని బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఉంటుంది కదా బట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఎస్ ఇది డెఫినెట్గా అవుతుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ ఎస్ నేను డెఫినెట్గా బాగా రాస్తాను ఎగ్జామ్ అనే విధంగా వాళ్ళ అఫర్మేషన్స్ కూడా ఎస్ ఎస్ ఐ విల్ ఎక్సెల్ ఇన్ మై ఎగ్జామ్ నేను చాలా బాగా రాశాను అండ్ నాకు చాలా అద్భుతమైన మార్క్స్ వచ్చాయి అంటే మనం ఈవెన్ విజువలైజ్ కూడా చేసుకోవచ్చు వీటిలోనే ఏవైతే అఫర్మేషన్స్ మనం ఇస్తున్నామో నేను చాలా బాగా రాశాను అంటే అప్పుడే మనం విజువలైజ్ చేసుకోవాలి నేను ఎగ్జామ్ కూడా చాలా అద్భుతంగా రాసాను అని చెప్పేసి అలా ఊహించుకోవాలి ఇమాజినేషన్లో అండ్ అలా రాసినందువల్ల రిజల్ట్స్ వచ్చినాక కూడా నాకు చాలా బాగా మంచి మార్క్స్ వచ్చాయి నా పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేశారు ఆల్రెడీ అయిపోయిన విధంగా విజువలైజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకవేళ అయిపోయినట్టుగా మనం విజువలైజ్ చేసుకున్నామనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది ఎప్పుడు కూడా పిక్చర్స్ రూపంలో ఒక వీడియో రూపంలో గుర్తుపెట్టుకుంటుంది సో సేమ్ థింగ్ మనము ఒక స్క్రీన్ పైన అది జరుగుతూ ఉన్నట్టు ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాశాను హాల్ నుంచి బయటకు వచ్చాను అండ్ కొన్ని రోజులైన తర్వాత మార్క్స్ వచ్చాయి చాలా వండర్ఫుల్ మార్క్స్ వచ్చాయి మా పేరెంట్స్ మా నాన్న మా అమ్మ చాలా అప్రిషియేట్ చేశారు అనే విధంగా విజువలైజ్ చేసుకోవాలి ఒక వీడియో రూపంలో చూసుకోవాలన్నమాట సో మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అదే విధంగా రికార్డ్ చేసేసుకుంటుంది లోపల సో నెగిటివ్గా జరగడానికి ఛాన్సెస్ లేవు డైలీ అంటే కన్సిస్టెంట్గా మనం చేయాలి ఆ విధంగా ఈవెన్ జాబ్లో కూడా కానివ్వండి అంటే నేను చాలా బాగా వర్క్ ఫినిష్ చేశాను బాస్ అప్రిషియేట్ చేశారు అంటే మా కొలీగ్స్ కూడా అందరూ అంటే మేము పార్టీ కూడా చేసుకున్నాం అనే విధంగా విజువలైజ్ చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా అవుతుంది ఒకవేళ అవ్వలేదు అంటే ఎక్కడో ఒక్క దగ్గర మనం నెగిటివ్ ఎనర్జీ కూడా పాస్ చేశాము అని అర్థం చేసుకోవాలి పూర్తి బిలీఫ్ ఉండి ఇది డెఫినెట్గా జరుగుతుంది అనే విధంగా కన్సిస్టెంట్గా డైలీ మన సబ్కాన్షియస్ మైండ్కి అలాంటి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసామనుకోండి పాజిటివ్గానే జరుగుతుంది సో ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం నెగిటివ్గా ఆలోచించొద్దు నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయొద్దు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు సో ఎవరికైనా సరే అఫర్మేషన్స్కి సంబంధించి విజువలైజేషన్కి సంబంధించి ఈవెన్ స్టూడెంట్స్కి కూడా ఎలా అఫర్మేషన్స్ చేసుకోవాలి ఎలా రాయాలి అండ్ విజువలైజేషన్ మనం ఎలా చేసుకోవాలి వీటన్నిటిపైన మీకు ఒక అవగాహన రావాలి అన్న మీరు వాటిలో పార్టిసిపేట్ చేయాలి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం మీకు ఏమాత్రం అనిపించినా కింద స్కూల్లో అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ